Hi friends, welcome to Aisha's Kitchen and Vlogs. కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. అర కిలో కాకరకాయలు తీసుకొని వాటిని బాగా చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చెక్కు తీయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు చాలా వరకు పోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయ రెండు చివర్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన దానిలో ఉన్న గింజలను తీసివేయాలి. ఈ విధంగా అన్నింటి గింజలు తీసివేసి ఈ విధంగా అయిన తర్వాత దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఎందుకంటే వీడియో మధ్యలో మీకు చెప్తాను, చూడండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయింది కదా. ఇప్పుడు దీనిలో మనం 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దీనిని మనం ఫ్రై చేయాలి. ఇది వేగుతున్నప్పుడు, ఇంకా బాగా వేగిపోయిన తర్వాత మనం 2 మిర్చి ముక్కలు వేసుకొని వీటిని వేయించుకోవాలి. ముందు వేస్తే మాడిపోతాయి కనుక ఇప్పుడే వేయాలి. వీటిని చల్లారనివ్వాలి. ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని దానిలో 5 or 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా మనం ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని వేపించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను మనం ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఈ ముక్కలు బాగా వేపించకూడదు, ఎందుకంటే మనకి ఫ్రై అయ్యేలోపు ఇవి మాడిపోతాయి. కాబట్టి ఉల్లిపాయ ముక్క బాగా మెత్తబడే వరకు మాత్రమే ఈ ముక్కలను మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి బాగా ఫ్రై అయినాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలను దీనిలో వేసుకోవాలి. దానికన్నా ముందు మనం చేయాల్సింది, వీటిని మనం 10 నిమిషాల ముందు సాల్ట్ కలిపి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు దీనిని బాగా ఒత్తి ఈ విధంగా ఈ కడాయిలో వేసుకోవాలి ఈ ముక్కలన్నింటినీ. ఎందుకంటే ఈ విధంగా చేయడం వలన దీనిలో ఉన్న చేదు మొత్తం వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కలుపుకొని దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేద్దాం 1/2 టీ స్పూన్. ఇప్పుడు వీటిని కలుపుకొని వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు ముక్కలు డ్రై అయిపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఎండుమిర్చిని వేసుకోవాలి. అదేవిధంగా 2 కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 5-6 వెల్లుల్లి రేకలు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం బరకగా ఉండాలి. ఈ విధంగా అయిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని ముక్క ఉడికిద్దో లేదో ఒకసారి చూద్దాం. ముక్క బాగా ఉడికింది. ఈ టైంలో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని దీనిలో వేసుకోవాలి. దీనిని బాగా కలిపి బాగా ఫ్రైగా చేసుకోవాలి. కారం ఎక్కువ ఇష్టపడేవారు దీనిలో కారం కూడా వేసుకోవచ్చు, నేను వేయడం లేదు. ఇప్పుడు దీనిని మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత బాగా ఫ్రై చేయాలి.
ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాకరకాయ వేపుడు రెడీ. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.